ఇక తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. కడప జిల్లా బద్వేలు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓబలాపురం రాజశేఖర్ పార్టీ నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడారని మండిపడ్డారు. నిత్యావసర వస్తువుల ధరలు, ఇసుక కొరత, రోడ్లు గుంతలమయం, వరద బీభత్సం లాంటి ఎన్నో సమస్యలపై చర్చించకుండా వ్యక్తిగతంగా దూషించడం దుర్మార్గ పాలన నివారన్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వ పతనానికి ఇదే నాంది అని వారు హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఎవరు ఏమి చేసేది చూస్తున్నారని, వైసీపీకి ప్రజలే బుద్ధి చెప్పే రోజులు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో గోపవరం తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి, తెలుగు యువత ఉపాధ్యక్షులు జహంగీర్ బాషా తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతుంటే వైసీపీ నాయకత్వమైన జగన్మోహన్ రెడ్డి గారు ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. ఏ రోజు కూడా కంటతడి పెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 40 ఏళ్ళ తన రాజకీయ జీవితంలో ఈరోజు కంటతడి పెట్టారంటే ఆయన మానసికంగా క్షోభకు గురి చేసి ఆయన ఒక రకంగా కుసింపచేయాలనే ఒక దుర్బుద్ధితో ఈరోజు వైసీపీ శాసనసభ్యులు చేసిన ఒక పన్నాకంగా మేము భావిస్తున్నాం. దీన్ని తీవ్రంగా అతి తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి ఎన్టీ రామారావు గారి మరి తెలుగుదేశం పార్టీ దైవంగా భావించే ఎన్టీ రామారావు గారి పుత్రికైన భువనేశ్వర్ గారి మీద అవాకులు చవాకులు మాట్లాడటం అనేది చాలా దుర్మార్గమైన విషయం. మరొకసారి మేము చెప్పేది ఏంటంటే 75% మంది శాసనసభ్యులు ఈరోజు అలాంటి మరి కుయుక్తులతో ఉన్నవారున్నారు. మిగతా 25% మంది పెద్దవారు ఉన్నారు. ఈరోజు వాళ్ళు ఏమీ మాట్లాడటం లేదు, కళ్ళు మూసుకొని దృతరాష్ట్రులుగా ఉన్నారు. ఇది చాలా ఘోరమైన విషయము. ఇది సమాజానికి మంచిది కాదు. ఇప్పటికైనా ఆ పార్టీలో ఉండే పెద్దలు నోరు తెరిచి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాల్సింది కాకుండా ఈ సందర్భంగా మేము వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాము. కానీ ప్రతి పసుపు సైనికుడు తెలుగుదేశం వారు ఇదంతా కూడా గుర్తుపెట్టుకుంటారు. రాబోయే రోజుల్లో మీరు అంతకంత కూడా వడ్డీ చెల్లించాలని మీరు సిద్ధంగా ఉన్నామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాము. మరి ఈరోజు దౌర్జన్యాలు మరి ఎక్కడ చూసినా కూడా దొంగ ఓట్లతో మరి అన్ని రకములైన ప్రలోభాలకు గురి చేసి మరి ఓట్లు సంపాదించుకొని గెలిచిన సీట్లతో ఈరోజు ఆనందం పొందుతూ మరి పైశాచిక ఆనందం కోసం ఒక మంత్రి పదవి కోసం మంత్రి పదవి కాపాడుకోవడం కోసం కొందరు మంత్రి పదవి కావాలని కొందరు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పైశాచిక ఆనందం పొందడానికి మొదటి నుంచి కూడా మరి చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వాన్ని హరణం చేస్తున్నారు. ఇది చాలా తప్పు. ఏనాడైనా కానీ రాజశేఖర రెడ్డి గారు కూడా ఉన్నారు. ఎప్పుడైనా మాట జారినా కూడా తను వెనక్కి తీసుకునేవారు సందర్భాలు చరిత్రలో ఉన్నాయి. మరి రాజశేఖర రెడ్డి గారి అభిమానంతో రాజశేఖర రెడ్డి గారి జాలితో ఈ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు గద్దనెక్కారు. కనీసం రాజశేఖర రెడ్డి గారిలో ఉన్న 10% మీలో ఉందా నిబద్ధతను కూడా సందర్భంగా ప్రశ్నిస్తున్నాము. మరి పాత తరం నాయకులు ఎలా ఉన్నారో ఆ విధంగా ఉండాలి. కానీ రాబోయే తరాలకు ఏ విధంగా మీరు మెసేజ్ ఇస్తున్నారు? ఇలాంటి కక్షలు కార్పణ్యాలతో మీరు పరిపాలన చేస్తే రాబోయే రోజుల్లో కూడా ఇలాంటిదే ఉంటుంది. మరి నెక్స్ట్ జనరేషన్ కు ఇచ్చే మెసేజ్ మనం ఇదేనా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాము. మరి ప్రజలారా ఒకసారి ఆలోచించండి. ఇలాంటి దుర్మార్గమైన వ్యక్తులు మీరు గద్దెనెక్కించడం వల్ల పరిపాలన గారి హత్యను దాని గురించి దారి మళ్లించడానికి ఈ రోజు ఇలాంటిది తెర మీద తీసుకొస్తున్నారు. ఇసుక మాఫియా రాజ్యం ఏలుతుంది. మరి నిత్యావసర వస్తువులు తరగడాయి, పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి. మరి మరి ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ అందరు కూడా ఈరోజు చుట్టుముట్టున్నారు. ఏ ఒక్కరికి కూడా సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. అందువల్ల వాటన్నిటి నుంచి తప్పించుకోవడానికి శాసనసభలో పక్కదో పట్టించడానికి చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం మీద హననం చేయడం అనేది చాలా దుర్మార్గ విషయము. తీవ్రంగా ఖండిస్తున్నాము. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా రోడ్లెక్కి మీకు బుద్ధి చెప్పే రోజులు తొందరలో ఉన్నాయని కూడా సందర్భంగా హెచ్చరిస్తున్నాము. మరి మరి ఒకసారి ఓటర్లారా, ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఒకసారి ఆలోచించండి. ఇలాంటి వ్యక్తినా మనం ఎన్నుకున్నది, ఇలాంటి వ్యక్తినా మనం రాజ్యాన్ని మనం పరిపాలించేది. రాబోయే రోజుల్లో ఈ పార్టీకి బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా పిలుపునిస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున దీన్ని తీవ్రంగా